జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ప్రతి 3 మాసాలకు ఒకసారి యాక్ట్ ప్రకారం ప్రజాప్రతినిధులు వారు ప్రస్తావించిన సమస్యల పట్ల అధికారులు స్పందించి నోట్ చేసుకొని అయిన పరిష్కారం దిశగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ బుక్లెట్లో ఉన్నది ఉన్నట్టుగా చదవడం కాకుండా ప్రజాప్రతినిధులు అడిగిన క్వశ్చన్లకు మీరు సమాధానం ఇస్తూ నోట్ చేసుకొని వాళ్ళని కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ అధికారి వారి ప్రగతి నివేదికను సమర్పించాల్సిందిగా పొందుతున్నా. వర్షానికి మా మండలం ఇప్పుడే మొక్కజొన్న పడిపోయింది సార్. మొక్కజొన్న మొన్న తీసిన మొన్న రాత్రి గారి దాన్ని చూసారు నష్టపరిహారం గౌరవ మధ్యవర్తి రైతులందరూ చూడడం కోరుతున్నా సార్. అలాగే సార్ మొన్నటి ప్రకృతి వైఫల్యం వల్ల మా ఇప్పుడు మండలం చాలా నష్టపోయింది సార్. అభ్యర్థుల వల్ల అయినా అది తెగి దాదాపు 40 ఎకరాల ఇసుక గడ్డలు పెట్టింది. అలాగే కొంత గోదావరికి ఉంటున్న లిఫ్ట్లు అన్నీ ఖరాబ్ అయినాయి. ఒక లిఫ్ట్ కూడా నడుస్తుంది సార్.
అలాగే కరెంట్ పోల్ కూడా కొంతవరకు ఏసీబీకి కొంత గోదావరి ఒకటి కొంతమేర కూడా కాలేజ్ సార్ అవి కొంచెం ఒప్పండి ఉంది కొంతపోతే ఈ వర్షకాలం పంట పోతుపోయింది అని మన మంత్రి గారి నీరు దశ మంత్రికి చదివేసుకుంటే మొన్న కొత్త కట్ట పాత కట్టని తీర్పుని కొత్త కట్ట ఇంట ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి మన దేశానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు సార్ బాగా పెద్ద గుళ్ళు లేదు సార్ అది ఇంట ఆ కొత్త కట్ట పంట ఎత్తినట్టయితే చెరువు కూడా మన రోలో కంప్లీట్ అయినట్టు సార్ అంత అయితే చిన్న ఒక 50 లక్షలు కానీ మన ప్రభుత్వ వైపులను తీర్పు జరిగింది కాబట్టి ఈ వర్షకాలం కూడా సార్ ఎండలు ఇంటి కొట్టినట్టయితే బావులలో నీళ్ళు ఉండే అవకాశాలు లేవని దశ మంత్రి గుట్ట మీరు ఆ కట్టను నిర్మాణించినట్టయితే మా పీర్పూర్ కానీ ధర్మపూర్ కానీ మండలకు సాగు నీరు వచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని తొందర చేస్తారని గౌరవ మంత్రులకు మూడు సంవత్సరాల కలిపి 35,000 ఎకరాలు మన జిల్లా కార్యక్రమిస్తే ఈ 2022-2023 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మనకు 10,260 ఎకరాలు టార్గెట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మలేషియా ఇండోనేషియా నుంచి 5,35,400 సీట్స్ తెప్పించేసి మన అబ్బాపూర్ గ్రామంలో ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినామో నర్సరీ అక్కడ నాటువేయడం జరిగింది. నర్సరీలో అయితే మనము 1 ఇయర్ అంటే 1 సంవత్సరము నర్సరీలో పెంచినటువంటి మొక్కలు రైతులకు ఇవ్వాలి కాబట్టి పోయిన సంవత్సరం మనకు మార్చ్లో 1 దఫాగా వచ్చిన సీడ్స్ తర్వాత ఏప్రిల్ మేలో 2 దఫాగా వచ్చిన సీడ్స్ మార్చ్లో వచ్చినాయి కాబట్టి అవి మనం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్లో మాత్రమే రైతులకు మనం మొక్కలు ఇవ్వగలుగుతాము. అంటే దానిటువంటి 5,800 ఎకరాలకు ఏవైతే మొక్కలు తయారు చేస్తున్నామో అవి వచ్చే వానాకాలం అంటే జూలై ఆగస్టు నెలలో ఇవ్వడానికి మన దగ్గర సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము మనం ఐదు సాగు చేయబడుతున్నటువంటి 4,200 ఎకరాలకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఇంట్రెస్ట్ రైతులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి గడిచిన ఒక 20 రోజుల నుంచి అప్లికేషన్స్ అలాగే రాయితీ పోను మిగతా సొమ్ముల్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు వరకు దాదాపు 327 మంది రైతుల దగ్గర నుంచి 904 ఎకరాలకి ఈ నాన్ సబ్సిడీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. 5 కట్టాల్సి వస్తుంది. ఒక రైతుకి 12.5 ఎకరాల వరకు సీలింగ్ లిమిట్ వరకు మనం మొక్కలు అందజేయగలుగుతారు. మంత్రి గారి సూచన మేరకు ఎల్జిబుల్ అందరినీ కూడా లిస్ట్ జమ చేసి ఈ ల్యాబ్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత మన పాడి పశువుల పథకం కింద పాడి పశువుల పంపిణీ పథకం కింద జిల్లాలోని 15,400 మంది రైతులు నమోదు కాగా ఇప్పటి వరకు 1,854 మంది రైతులకి పాడి పశువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే తీసుకొచ్చిన పశువుల్లో 159 చనిపోగా అందులో 131 మందికి 100 పశువులు కొనియడం జరిగింది. ఇంకా 22 పశువులు కొనియాల్సిన అవసరం ఉంది. అలాగే జాతీయ కృత్రిమ గర్భవతి పథకం కింద జిల్లాలో ఉన్న మన 11,550 మిల్క్ ఎనిమల్స్కి ఉచితంగా కృత్రిమ గర్భవతి చేయడానికి జూలై 2023 లోపల ఈ పథకాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఉన్న అన్ని పశువులకు సీజన్ పరంగా ముఖ్యంగా గొర్రెల్లో ఎన్నడూ లేనట్టు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రూటంగ్ వ్యాధి టీకాలు కూడా ఉచితంగా ఇవ్వడంతో గొర్రెలకు మరియు మేకలు పందులు కోళ్ళ పెంపకానికి ఈనాడు ఆశల పెన్షన్ అనేది నిజంగా కూడా రాష్ట్రంలో నిజంగా భారతదేశంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి గతంలో చూసుకున్నట్టయితే 35 లక్షల పెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈనాడు మరి ఆసరా పెన్షన్ కింద మరి అన్ని వర్గాలు నిజంగా కూడా వికలాంగులుగా నిరసనగా మరి ఇతర వేడి పెన్షన్ అన్ని రకాల పెన్షన్ గీత కార్మిక నేత కార్మిక నిజంగా కూడా 110 లక్షల పెన్షన్లు టోటల్ 45 లక్షల పెన్షన్లు మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎంచుకుంటున్నాం. మరి పూర్తిగా కూడా అన్ని ప్రజలు రావడం మరి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక పక్క చిన్న రోడ్డు
ఎందుకంటే మొన్న చూసినట్టయితే ఈ సేవలలో మరి వాళ్ళకు 57 సంవత్సరాల వరకే పరిమితి ఇచ్చారు. అన్ని పుట్టియడం కూడా జరిగింది. ఇలా మండల పరిస్థితుల్లోకి వచ్చే వరకు మరి ఎప్పిడీవోలో కావచ్చు, ఎక్కడ కూడా సరైన గైడెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి తీసుకోవాలన్న గైడ్లైన్స్ పెడితే ఇక్కడ నుంచి పాపించిన ఒకటి కూడా మరి చాలా వరకు కూడా ప్రతి మండలం నుంచి మరి నా ముగ్గర మండలం అయితే తీసుకుంటే ఒక 1000 అప్లికేషన్స్ నిజంగా కూడా పెండింగ్ ఉండే చాలా వరకు మరి అందులో చాలా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే 65 సంవత్సరాలు పూర్తిగా నిండిన వాళ్ళు ఉన్నారు. మరి మీ సేవలలో తీసుకునే ఎంత పూర్తిగా 57 మన ప్రభుత్వం 57 సంవత్సరాలకే ఇస్తామన్నారు కరెక్టే. కాకపోతే అక్కడ కూడా కొన్ని ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు మన మంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి ఇది అధిష్టానం దృష్టి కూడా పెద్దలు మరి అధికారుల దృష్టి కూడా పై అధికారుల దృష్టికి పోవాలనే మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది కాబట్టి దాని పూర్తి స్థాయిలో మరి కొత్త లోటుపాటు ఉంది కాబట్టి అది కూడా తెలపాలి అన్న ఉద్దేశంగానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే అట్లాంటిది కంపల్సరీ మరి మిగతా ఎలిజిబుల్ ఎవరైతే 55 సంవత్సరాలు పైబడి ఈ పెన్షన్ గురించి ఎదురు చూస్తున్నారో అప్లికేషన్ కూడా ఒకసారి పునర్పరిశీలన చేసి మరి దాన్ని కూడా మరి అన్ని మండలాలు వాటిని బుగ్గారం నిజంగా కూడా మన జిల్లాలలో ఉన్న అన్ని మండలాల నుంచి మరి మండల పరిస్థితి ఎవరైతే ఎంపీడీఓ ఒక మీటింగ్ పెట్టుకొని మరి ఎలిజిబుల్ ఉన్న పర్సన్లు మరొకసారి చూడాలి. ఇందులో వీడియోస్ మాత్రం ఈసారి రాకపోవడం చాలా మంది గ్రామాలలో విడోలు కూడా మా ధర్మపురి కావచ్చు బుగ్గారం కావచ్చు మాకైతే చాలా మంది కాల్ చేయడం బాధపడడం ఈసారి విడోలకు చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి మరొకసారి గమనించాలని గౌరవ కలెక్టర్ గారిని మంత్రి గారిని మరి చైర్పర్సన్ కూడా మరొకసారి వారి నుంచి సార్ ఆల్రెడీ ఈ ఆసరా పింఛన్లు డెఫినెట్గా సార్ ఇది అందరికీ లబ్ధి చేకూరుతున్నాయని అందరం కూడా భావిస్తున్నాం సార్. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది సార్. అయితే నేతా గీతా కార్మికులకు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కూడా ఆసరా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అయితే మొదటిగా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు, మీ సేవలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కార్డు వచ్చింది. స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడికక్కడ కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఒక చిన్న పండుగలా కూడా జరుపుకున్నారు అందరూ కూడా సంతోషంగా. కానీ ఏమైందనంటే మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకు ఇది క్యాన్సిలేషన్ అయ్యింది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫోన్లు రావడము కొత్తగా మళ్ళీ ఒక లిస్ట్ పెట్టడం జరిగింది సార్. అయితే దీనిపైన నేను కలెక్టర్ రవి గారిని కూడా కలవడం జరిగింది సార్. రవి గారు రవి సార్ చాలా మంచిగా స్పందించారు. యాక్చువల్లీ ఎందుకు మళ్ళీ క్యాన్సిలేషన్ అయ్యింది అని చెప్పి దాని విషయం పైన మా ముందటినే వాళ్ళందరూ కూడా పరిశీలన చేయడం జరిగింది సార్. అయితే ఆ పరిస్థితి చేయడంలో అక్కడ చూపిస్తున్న కాల్ ఏం చూపిస్తున్నారంటే వీళ్ళకు బీడీ కార్మికుల పింఛన్ వస్తుంది అనేది ఒకటి చూపిస్తున్నారు సార్. దాంట్లో బీడీ కార్మికుల పింఛన్ వస్తుంది కాబట్టి వీళ్ళకు ఈ దీనికి ఆసరా పింఛన్లో వాళ్ళ బాగాలేదు. సో దానికి ఎలిజిబుల్ కాదు అనేది ఒక క్రైటీరియా చూపించిన సార్. కరెక్ట్. ఇంతకుముందు ఉన్న వాళ్ళకు కూడా చాలామంది కూడా ఇతర కార్మికులకే 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు పింఛన్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో లేడీస్కి బీడీ కార్మికుల పింఛన్ కూడా వస్తుంది. బట్ ఈ కొత్త ఆసరా పింఛన్ కార్డులకు మట్టుకే ఈ ప్రాబ్లం వచ్చింది సార్. అయితే మన కలెక్టర్ రవి గారు మా అందరినీ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా మాట్లాడి వాళ్ళని ఏ రకంగా అయితే మనం చేయగలుగుతామని చెప్పి ఒక డిస్కషన్ కూడా మా అందరినీ చేశారు సార్. అయితే ఇప్పుడు మంత్రి వర్యులు ముందట ఉన్నారు కాబట్టి మీ ద్వారా కూడా సార్ ప్లీజ్ దయచేసి సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సంబరపడుతున్న సంబరంలో మనకు వాళ్ళకు రావు అనేది కాడికి వచ్చేవరకే మాకోసం కార్డు లేకపోయినా బాగుండు, మీరు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఎందుకు రాలేదు అని వాళ్ళు ఇతర కారణాలన్నీ వెతుకుతా ఉన్నారు సార్. మాకు ఎవరైనా చెప్తే రాలేదా లేకపోతే ఎవరైనా చేస్తే రాలేదా అనేది ప్రతి విచిత్రంగా ధోరణితో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 50 సంవత్సరాలు ఉన్న వారికి ఆసరా పింఛను మంజూరు చేయడం జరిగింది. చేయడం సంతోషకరం. గౌరవ మంత్రి వర్యులు మాజీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జగిత్యాల జిల్లా పరిషత్, జగిత్యాల జిల్లాలో 2,92,000 ఆసరా పింఛన్లు మంజూరు ఇంతవరకు చేయబడగా ప్రస్తుతం 29,870 ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు చేయడం జరిగింది. ఇంకా రావాల్సిన వారికి కూడా ఆసరా పింఛన్లు గురించి పరిశీలించడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఈ ఆసరా పెన్షన్స్ పైన సభ్యులు కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. ఈ ఉన్న ఆసరా పెన్షన్స్కి అడిషనల్గా ఇవ్వడం చాలా సంతోషకరమని గౌరవ సభ్యులు కూడా తీర్మానం
ప్రవేశపెడుతూనే చిన్న చిన్న అవమానాలు కూడా వాడు లేవనెత్తాడు. అందులో మన జిల్లాకు వచ్చేటప్పటికి సుమారుగా 31,157 మందికి అదనంగా పెన్షన్స్, 57 సంవత్సరాలు దాటిన వాడు, వివిధ క్యాటగిరీస్ వాడు పెన్షన్స్ రావడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పెన్షన్స్ ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వెరిఫై చేసి వాటి ఎలిజిబిలిటీ చేసి డిఆర్డిఓకి వాళ్ళు లాగిన్ ఇంక్లూజ్ చేయడం, డిఆర్డిఓ లెవెల్లో మళ్ళీ సెకండ్ లెవెల్ చెక్ చేసి అది కలెక్టర్ లాగిన్ పుష్ చేయడం, కలెక్టర్ లాగిన్లో వెరిఫై చేసి వాటికి ప్రొసీడింగ్స్ ఇస్తూ పోయేవాడు. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం మళ్ళీ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చాం. సో ఈ 3 ఇయర్స్లో కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు చనిపోయిన కేసెస్ కూడా పోతాయి. ఇంకొంతమంది ఏంటంటే అనుమానంతో, నేను ఒకసారి అప్లై చేసిన కాగితం ఎక్కడైనా మిస్ అవుతుందేమో అని అనుమానంతో 2వసారి 3వసారి అప్లై చేసుకున్న వాడు కూడా ఇందులో. సో మనకి 31,157 మంది పెన్షన్స్ వచ్చిన దాంట్లో మాకు 599 అంటే 600 మంది డెత్ కేసెస్, అంటే ఈ లాస్ట్ 3 ఇయర్స్గా 4 ఇయర్స్గా చనిపోయినవాడు. అలానే డబల్ కేసెస్ కూడా సుమారుగా 540 కేసెస్ డెత్ కేసెస్. ఇది వెరిఫికేషన్ చేసి పంపిన క్రమంలో ఇవి జరిగింది. తర్వాత 57 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మీ సేవలు అప్లై చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండిపెండెన్స్ డే రోజు అనౌన్స్ చేయడం ఆ లిస్టులో మనకు వచ్చిన తర్వాత అందులో ఈ వెరిఫై చేసినప్పుడు 1525 పెన్షన్స్ని హోల్డ్లో పెట్టామన్నారు. ఇప్పుడు ఈయన ఎలిజిబుల్ అనేది అనట్లేదు, ఇప్పుడు రిజల్ట్ వాళ్ళని హోల్డ్లో పెట్టాం. ఎందుకు హోల్డ్లో పెట్టాము అని అంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే చేయాల్సి ఉండేనో అది చేయకపోవడం వల్ల మన దగ్గర ఉన్న డేటా, గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక సాఫ్ట్వేర్ని రన్ చేసి ఎవరెవరి పేర్ల పైన 5 ఎకరాల కంటే పైబడిన ల్యాండ్స్ ఉన్నాయి, ఎవరెవరి పేర్ల పైన 4-వీలర్ వెహికల్స్ ఉన్నాయి, ఇవి వెరిఫై చేయడంతో పాటు వాటిని హోల్డ్లో పెట్టమన్నారు. అందులో ఒక పాయింట్ ఏంటి అని అంటే టెక్నికల్గా కూడా ఇంతకుముందు మన లైబ్రరీస్ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ గీత కార్మికులకు ప్లస్ చేనేత కార్మికులకు ఏదైతే పెన్షన్ ఉందో 50 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే పెన్షన్స్ వాళ్ళ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఉండే మెంబర్షిప్ కార్డు ఇవన్నీ ఉంటే 51 సంవత్సరాలు పైబడిన వాళ్ళు గీత కార్మికులు అయితే సుమారుగా 279 మందికి ఈ పెన్షన్స్ రావడం, అలానే 303 మందికి చేనేత కార్మికులకు పెన్షన్ రావడం కూడా. మొదట్లో ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తో పాటు విడి వర్కర్స్ పెన్షన్ వచ్చే ఇళ్లలో 2వ పెన్షన్స్ ఒరిజినల్గా ఇచ్చేవాడు. ఆ తర్వాత 2018లో విడి వర్కర్ పెన్షన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చినా కానీ ఆ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేదా ఇక చేనేత నేత గీత పెన్షన్స్ ఉన్నా కానీ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉండేది వస్తూ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఎవరైనా ఇంట్లో విడి వర్కర్ పెన్షన్ ఉంటే ఆ ఇంట్లో చేనేత కార్మికులు ఉన్నా కానీ గీత కార్మికులు ఉన్నా కానీ ఈసారి హోల్డ్ చేయమన్న దాంట్లో ఈ క్యాటగిరీస్ని కూడా రిజల్ట్ హోల్డ్ చేయమని. సో దీని మీద అనుకుంటే 57 సంవత్సరాలు పైబడిన వాటి మీదనే డిసిషన్ తీసుకున్నారు. ఈ 51 నుంచి ఎవరైతే ఈ క్యాటగిరీస్ ఉన్నారో, ఈ 2 కేటగిరీస్ వీటిని హోల్డ్ చేయమన్నారు. దాని మీద వాళ్ళు కూడా ఒకసారి ఎందుకంటే ఈ డెసిషన్స్ అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తర్వాత క్లారిటీ ఇవ్వాలి కాబట్టి దీన్ని హోల్డ్ చేయమన్నారు. సో ఈమె మండలాల్లో ఇది రిజెక్ట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అనేది కాకుండా ఇది ఒక కంటిన్యూస్ ప్రక్రియ. ఈ రోజుతో ఇది కటాసం కాదు, మళ్ళీ కొన్ని రోజులకు ఇది మళ్ళీ అప్లై చేసుకునే ప్రొవిజన్ కూడా ఇస్తారు. అట్లానే ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా
మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ అప్లై చేయించి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. బట్ ఇప్పటి వరకు ఉన్న కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే వీటి మీద ఈ 279 ప్లస్ 303 అంటే సుమారు 600 మంది పెన్షన్స్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకొని చెప్తామన్నారు. కాబట్టి అది ఎంపీడీఓ సాగినట్టు పంచాయత్ సెక్రటరీ సాగినట్టు అని కాకుండా ఏవైతే ఎంచుకుంటున్నాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూనే దీని మీద క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్ గా డిస్ట్రిబ్యూట్ వీటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఏంటి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంపీడీఓ ఫైనల్ కాదు కలెక్టర్ అప్రూవ్ చేయాలి. అది ఆ ప్రాసెస్ లోనే ఉన్నాయని అవి నిలుచుకుని అనట్లేదు. ఆ ప్రాసెస్ వెరిఫికేషన్ మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు కరెక్ట్గా అంటారు మీరా చెప్పేది ఎలిజిబిలిటీ దాని గురించి రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా పర్లేదని చెప్పి వాస్తవంగా పేదలకు అందాలి ఒక ఆసరాగా ఉండాలని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇవాళ జగిత్యాల జిల్లాలోనే 231,000 మందికి మనం ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. అయితే ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉండేటువంటి మావాణి వారి బాధలు ఏంటంటే ఎవరైతే ఎదుగుతున్నారో ఓ 2 నెలల కిందనో 6 నెలల కిందనో భర్తలు కోల్పోయి మా దగ్గరికి వచ్చి పెన్షన్ వస్తలేదంటే మేమే ఆశ్చర్యపోతాం. ఇన్ని లక్షల మంది కలుసుకోండి ఒకరిద్దరికి పెన్షన్ రాకపోతే ఏ విధంగా అని దీని కొంత ఆరాధిస్తే క్షేత్ర స్థాయిలో జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీ సేవలో అప్లై చేసుకుంటారో మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత అది స్క్రూటినీ ప్రాపర్గా జరిగింది అధికారులు అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మండల పరిషత్లో ఉండేటువంటి ఎంపీడీఓనే కానివ్వండి క్షేత్ర స్థాయిలో జరిగేది ఏంటంటే మీ సేవలో అప్లై చేసుకుంటారు ఎలిజిబుల్ వాళ్ళు ఇనెలిజిబుల్ వాళ్ళు ఎవరైతే పట్టిగా పోయి ఒక కాగితం కూడా అయిపోతారు స్క్రూటినీ చేసే బాధ్యత ఉన్నటువంటి అధికారి సరిగా స్క్రూటినీ చేయక ఈ సమస్య వస్తారు. కంప్యూటర్ రావాలంటే అని కూడుతున్నారు కనీస చర్యలు లేవు సార్. ఇవాళ మీరు ఏదైతే ఇరెలిజిబుల్ మీరు లిస్ట్ ఇచ్చింది మన ఒక లిస్ట్ బయటకు వచ్చింది వాస్తవంగా మనం పెన్షన్ ఇవ్వకముందు లిస్ట్ బయట కావాలని సర్పంచ్ లేదు పేరు లేకుండా ఏమన్నా తెలియదు వాట్సాప్ గ్రూప్ లాగా డైరెక్ట్ వచ్చేస్తారు. దానికి కారణం ఇప్పుడు ఇరెలిజిబుల్ కి మీరు ఎలిజిబిలిటీ ఇచ్చినటువంటి కార్యదర్శుల మీద అక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ వారి మీద ఒకరిద్దరి మీద చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఇది జరగదు. కాబట్టి ఖచ్చితంగా సార్ కఠిన చర్యలు బదులం ఎవరైతారంటే వాళ్ళు ఇచ్చినట్టు ప్రజాప్రతినిధులు ఆడినట్టు అక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇనెలిజిబిలిటీ ఏమున్నాయో మేము చెప్పలేము. అధికారులు ఖచ్చితంగా ఉంటే ఇనెలిజిబిలిటీ వాళ్ళకు ఇంకొక 10 మంది అర్హులకు మనం ఎవరి సహకారం లేకుండా ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి కొంత కఠినంగా ఎవరైతే తప్పు చేసినో ఎవరైతే ఎన్నికలు ఎవరైనా డబ్బులు వేశారు ప్రభుత్వం నుంచి వచ్చిండ్రు మా బాధ ఏంటంటే 48 లక్షలు మొత్తం ఉన్న కుటుంబానికి 90 లక్షలు ఆ 90 లక్షల కుటుంబానికి 48 లక్షల కుటుంబాలకు ఇచ్చినట్టు కూడా ఇంకా వస్తలేదు ప్రభుత్వం నుంచి ఇంకా మాకు వస్తలేదని చెప్పి వాళ్ళు పేర్కొనేటువంటి పరిస్థితి ఉండడం ఇప్పుడు 1000 సంఖ్యలో ఒక ఊరు పోతే 100ల సంఖ్యలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రానటువంటి ఒకరిద్దరే లేచి ఆ గలాడ చేసేటువంటి అది ఉండడం వాళ్ళు చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తారంటే నిజంగానే ఆమె ఎలిజిబుల్ భర్త చనిపోయింది ఆమెకు రాలేదని. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అధికారులు దానికి బాధ్యత ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్య ఒకరిద్దరి మీద తీసుకుంటే మిగతా వాళ్ళకు కొంత భయం ఉంటుంది. తర్వాత ఏదైతే ఖచ్చితంగా ఉన్నాయో కొన్ని ముఖ్యంగా విడో పెన్షన్ మిగతా ఈ 57 ఇయర్స్ పైన వాళ్ళకు లేకపోతే ఇంకొకరు పెద్ద ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి ఇంకొక 2-3 ఏళ్ళు ఆగినాయి కాదు కానీ ఈ విడో పెన్షన్స్ అయితే తొందరగా మంజూరయ్యారు. ఇదొకటి చేయాలని చెప్పి కోరుకుంటే ఇంకేమో ట్యాక్సీ కోసం అడుగుతున్నాం అవన్నీ కూడా మంత్రి గారి ద్వారా మళ్ళీ తీసుకొని వెళ్తాం సార్. మీరు కూడా పబ్లిక్ లో పోయినప్పుడు టెంపరీగా హోల్డ్ చేశారా అని చెప్పండి. అది 50 ఏళ్ళు కలెక్టర్ ద్వారా అవుతుంది. ఈ 57 సంవత్సరాల పెన్షన్ అయితే తగ్గించి ఇచ్చిన దాంట్లో ఓటర్స్ లిస్ట్ లో ఉన్న ఏజ్ క్రైటీరియాని తీసుకొని ఇంటిగ్రేట్ చేసి వీటి మీద మనము అందుకే మీరు అన్నారు కొన్ని కొంతమంది ఇనెలిజిబుల్ వాళ్ళకి వచ్చాయి సార్. సో ఇనెలిజిబుల్ ఎలిజిబుల్ అనేది అవి మనం వెరిఫై చేయలేదు. 57 సంవత్సరాలు తగ్గించి ఓటర్స్ లిస్ట్ లో 57 సంవత్సరాలు దాటి ఉన్న వాటిని మాత్రం క్లియర్ గా ఈ సాఫ్ట్వేర్ అని చేసి ఇచ్చారు. సో అందులో కొన్ని మీరు అన్నట్టు ఇనెలిజిబుల్ కూడా వచ్చింది.
ఒకవేళ అది ఎలిజిబుల్ వచ్చి ఉంటే ఒకసారి పెన్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపకూడదని కఠినం చేయాలి అని అంటే ఆపొచ్చు కూడా ఎలిజిబుల్ అంటే సో డెఫినెట్ గా వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తాం నిజంగానే ఎవరైనా కానీ ఆఫీసర్స్ ఎలిజిబుల్ వాళ్ళని ఎలిజిబుల్ గా రికమెండ్ చేస్తూ పంపించుంటే వాళ్ళపైన కూడా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం మరి మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ సార్ మా మండలిలో వేలటూరు మండలికి వచ్చి కూడా కొంతమంది నిజమైన అర్హులకి రాలేదు సార్ అయితే ఎప్పుడో గారిని మేమే పంపించాం సార్ చాలా అర్హులు వాళ్ళు ఏ ఆధారం లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళని మేమే దగ్గరికి పంపించాము ఎప్పుడో గారి దగ్గర రికార్డ్ చేయించాము మరి అలాంటి వాళ్ళకి రాలేదు అట్లాంటప్పుడు మేము అడిగాము ఎప్పుడో సార్ని ఎందుకు రాలేదు సార్ అన్నప్పుడు మీ సేవలో అప్లై చేసి వచ్చింది ఫస్ట్ గా ఇవి కూడా వస్తాయి అని చెప్పినారు సార్ అయితే సార్ మీ సేవలో ఈ పేద ప్రజలు మీ సేవ వెళ్ళి అప్లై చేసుకున్నారు తెలియదు సార్ మా దగ్గర మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మేము పంపించడం జరిగింది సార్ ఇప్పుడు మీ సేవలో వచ్చిన వాళ్ళని గమనించినట్టయితే చాలా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు ప్రాపర్టీ ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ రావడం జరిగింది సార్ మరి మన మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది కార్యక్రమాన్ని చేపడుతున్న తరుణంలో ఇలాంటివి ఫోకస్ అయినప్పుడు మన ప్రభుత్వానికి ఇంత గొప్పగా కార్యక్రమం నేను కాలే అవకాశం ఉంది కాబట్టి అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటే బాగుంటుందని సభకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇస్తామని చెప్పేసి పరిశీలిస్తున్నారని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు నాగభూమయ్య గారు ఆసరా పెన్షన్లను జగిత్యాల జిల్లాలో పాతవి కొత్తవి కనుక్కొని 2,01,966 మందికి పెన్షన్లు అదేవిధంగా 48,39,00,000 రూపాయలను ఈరోజు గ్రామాలలో ఉన్న వృద్ధులకు ఆసరాగా వికలాంగులకు ఒక ధైర్యంగా ఒంటరి మహిళలకు ఒక భరోసా ఇస్తూ గ్రామాలలో వారు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఆత్మగౌరవంతో వారు ప్రత్యేక విధంగా ఈరోజు ఆసరాగించిన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కలుగుకున్న చంద్రశేఖర్ రావు గారికి వారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచిన ఎంపీపీ గారు అదేవిధంగా దీన్ని మనం అందరం కూడా జిల్లా పరిషత్ పక్షాన కృతజ్ఞత తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా జిల్లా పరిషత్ సభ్యులందరినీ కూడా కోరుతున్నారు కూడా అసెంబ్లీలో తీర్మానం వేసి మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ పంపారు అక్కడ పెండింగ్ ఉన్నాయి కాబట్టి నేను గుర్తుంచుకొని ఈ దాంట్లో ఏదైనా సీనియర్ నాయకులు ఉంటే అక్కడ కూడా ప్రజలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలని రాజకీయాలకు అతీతం కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అని విజ్ఞప్తి చేసి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా వజ్రోత్సవాల సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్ వృక్షబంధన్ అని చెప్పిన కార్యక్రమాన్ని మన జిల్లా అటవీ శాఖ అధికారి గారు వెంకటేశ్వరరావు గారు మంచి కార్యక్రమాన్ని సడగంపూర్ మండలంలో సడగంపూర్ ఫారెస్ట్లో మన జైత్యాల శాసన సభ్యులు వారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వేసి గారు మమ్మల్ని కూడా అందరూ భాగస్వామ్యం చేసి చెట్లను రక్షిస్తారు మనల్ని కూడా రక్షిస్తాయని ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన జిల్లా పరిషత్ పక్షాన వారికి డిఎంఓ వారికి అభినందనలు మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ తీసుకున్నా అని చెప్పి మీరు చెప్పింది ఎవ్రీ వీక్ కూడా కరెక్ట్ గా రివ్యూ చేస్తున్నారని చెప్పి ఈ విషయంలో శాసనసభ్యులుగా నేను కూడా రెగ్యులర్ గా ఏ మండలాలకు ఏ ఏజెన్సీకి స్కూల్స్ అలాంటి చేసినా వాళ్ళతో మాట్లాడడం జరుగుతాం జరుగుతున్న సందర్భంలో జయంత అర్బన్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చేస్తాను అయితే మన ఊరు మనబడిలో ఏదైతే స్కూల్ సెలెక్ట్ అయ్యో వాళ్ళు పని స్టార్ట్ చేయడంలో చాలా జాగ్రత్త అయింది ఈ విషయాన్ని నేను ఒక బాడు ముందరికి వెళ్ళి మరి ఇరిగేషన్ ఈ ఖాన్ గారిని చాలాసార్లు ఫోన్ చేసి మధ్య కాలంలో ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఫోన్ చేశాను ఫండ్స్ రాలేదు ఫండ్స్ రాలేదు అని చెప్పి అది చెప్పడం కొన్ని ఎవరా సిగ్గు మరి వారికి సర్వసభ సమావేశాలు ఉంచుకుని మీరే కలెక్టర్ గారు చాలా రెగ్యులర్గా రివ్యూ చేస్తారని చెప్పి చెప్పడం ఇప్పుడు నేను తెలిసి మరి ఏంది ఈ పరిస్థితి కరెక్ట్ గారు ఆ రకంగా మీరు రివ్యూ చేస్తున్నారని చెప్తా ఉన్నారు కరెక్ట్ గారు డబ్బులు అంటున్నారు మీరు ఇట్లా నా హాస్పిటల్కి పక్కన జర్మీగారు ఉండరు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి హెడ్ మాస్టర్ రెగ్యులర్గా ఒకసారి కంప్లైంట్ చేస్తుంటే నా నిల్వసారి ఇప్పుడే ఇంటున్నా పైసలు ఇచ్చినాయి అని చెప్పి చెప్తాను
మరి మీరు మీరు సందర్భంగా కోరేదంటే ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్, దీని ఒక ఫిర్యాదుగా భావించారు. ఏ ఏజెన్సీస్ అయితే ఆ స్కూల్స్ మీరు అలాట్ చేశారో వాళ్ళని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగిత్యాల అర్బన్ ఇరిగేషన్ వాళ్ళకి ఒకసారి ఇరిగేషన్ ఈ కానీ ఆ టీం కానీ మిక్స్ అయ్యి ఏం జరుగుతుంది అనేది మీ పరిధిలో కూడా ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు కూడా రిపీట్ చేయండి. మీలో బాధపడి ఉంటుంటారు. మరి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మరి అయితే పాల్గొనడం జరగకుండా చూడండి. మాత్రం ఇప్పుడు రాయకల్ ఉంది, వాళ్ళే అంటున్నారు రిపోర్ట్ సార్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడేమో వాళ్ళు పక్కన అంటున్నారు. ఇంకా మాట్లాడే దాంట్లో రిపీట్ చేస్తున్నారు. ఫైవ్ స్కూల్స్ మాత్రం బిలో 30 lakhs ఎస్ఎంసీ చేయవలసిన వర్క్స్ ఫైవ్ స్కూల్స్, మిగతా 10 స్కూల్స్ కూడా అంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ అవి కావాలి కాబట్టి అర్బన్ ఏరియాలో అబౌ 30 lakhs 30 నుంచి 50 ఏమో 50 లెవెల్లో 50 నుంచి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఈ లెవెల్లో ఉన్నాయి. సో మనం అడ్వాన్స్ గా ఇచ్చే పేమెంట్స్ మాత్రం ఓన్లీ ఎస్ఎంసి టేకప్ చేసే వర్క్స్ 270 crores ఓన్లీ 49 or 30 lakhs పైబడి ఉంది. మిగతా అవన్నీ కూడా దానికంటే 30 lakhs కంటే తక్కువ ఎస్ఎంసీ ఉంది. డబ్బులు లేవు అని ఎప్పుడు చెప్పినారు ఎమ్మెల్యే గారికి? ఇక్కడ రండి ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని అడుగుతా డబ్బులు లేవు అని అన్నారు అని. మీరు వీక్లీ వీక్లీ జూమ్ కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతున్నారా? నేను తీసుకున్నది అడిషనల్ కలెక్టర్ హెడ్ మాస్టర్ కాదండి, కలెక్టర్ చెప్పిన హెడ్ మాస్టర్ ఎవరండి? డబ్బులు ఎవరు మీరు చెప్తారు? తెలవకపోతే తెలుసుకొని చెప్తాను సార్ అని చెప్పాలి. చేసేది ఒక మండలి, ఇక కాకపోతే చెప్పండి చేయము అని చెప్పండి. హౌ కెన్ యూ టెల్ రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే? కరోనా బూస్టర్ డోస్ థర్డ్ డోస్ తక్కువగా ఉన్న వాళ్ళు కవరేజ్ తక్కువ ఉన్న వాళ్ళు మలయాళ్ గొల్లపల్లి కొరుట్ల వేడిపల్లి మండలం సారంగపు ఐలా అంటే కొరుట్ల రూరల్ తదులాపు మండలాల్లో కవరేజ్ తక్కువ ఉంది. కాబట్టి ఈ మండలాలు ధర్మపురి ధర్మపురిలో 16.73 అదే ఆ రోజు రామసాయి రామ సార్ కూడా నేను ఫోన్ చేసిన, ఫోన్ చేసిన వల్ల అక్కడ ఉన్న మీ సిస్టర్ ఏమంటారంటే ఏమమ్మ ఇంకా హాస్పిటల్ లేవా ఇక్కడికి వచ్చి సిరాక్గా మాట్లాడింది ఆమెతో. మాట్లాడిన తర్వాత వెంటనే ఆమె పేరు చెప్పమంటే చెప్పలేదు. మేము వెంటనే సార్ కూడా ఫోన్ చేసినాం ఆ రోజు ఆ పేషెంట్ పేరు చెప్పి కూడా ఈ 11 రోజులు మాట్లాడుతున్నారు. అక్కడ కూడా నేను పేషెంట్ మొత్తం దీనికంటే అక్కడ పెయిన్ వాళ్ళు బెటర్గా మాకు చాలా బాగున్నది ట్రీట్మెంట్ కానీ డాక్టర్లు కానీ రిసీవింగ్ కానీ చెప్తారు విన్నా. అదే మన దగ్గరికి పంపితే ఇక్కడికి లేదు. అయితే ప్రత్యక్షంగా రామకృష్ణ సార్తో కూడా చాలా సార్లు మాట్లాడతారు. గౌరవ మంత్రి గారు అంటే ఈ డెంగ్యూ కేసెస్ ఆల్ కేసులు ఎంత బాగుంటున్నాం సార్, ఎందుకంటే చాలా వరకు ఖర్చు వరకు 2-3 ప్లేట్ల బాటిల్స్ మన ప్లేట్లేసి ఎక్కుతున్నాయి సార్. ఒక్కొక్క ప్లేట్ బాటిల్ ఒక్కొక్క ప్యాకెట్కు 12 వేలు అవుతున్నాయి సార్. కాబట్టి దీన్ని ఆరోగ్యశ్రీ చేసినట్టయితే కొంత పీదస్తులకు మంచి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సార్. వ్యాయామం ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి గరీబులకు అందుబాటులో వైద్యం అనేది జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి దయచేసి వీరభద్రం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినట్లయితే తప్పకుండా మన గౌరవ సభ్యులు మంత్రి కూడా అందుబాటులో ఉండి మీ యొక్క చెప్పినట్లయితే మేము వాళ్ళకు కూడా గౌరవ కలెక్టర్ గారి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా చేసే విధంగా చూస్తామని చెప్పేసి గౌరవ ఎంపీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నియమించేవారు మన ఐటీ మినిస్టర్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు విమర్శలు చేయమని చెప్పేసి సూచించారు. మరి మన ఉపాధి పట్టణం వరకైనా మరి రూరల్లో కూడా ఇంతకుముందు జడ్పీసీఆర్ చెప్పినట్టుగా రూరల్లో కూడా అంతకుముందు మనం విమర్శలు చేస్తే చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆ విధంగా చేసినట్లయితే ఇటువంటి డెంగ్యూ కానీ ఫీవర్ కేసులు కూడా తగ్గించుకొని అందరినీ కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపై కూడా మీరు ఆలోచించి మీ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉద్ధృతం చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజల పక్షాన పోరాడే ప్రభుత్వం అని చెప్పేసి
సభ్యులకు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రతి సందర్భంలో ఒక గౌరవ మంత్రి గారు కరెక్ట్గా చెప్పేసి ఇచ్చానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గ్రామాల్లో కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కొంత ఫాగింగ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం సార్. ఇది మంచిగా పెరిగే దోమైనా కానీ కంటిన్యూస్ వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి అక్కడ మామూలు నీళ్ళలో కూడా మంచి నీళ్ళు అక్కడ ఉంటే గురు నీరు ఉండదు కాబట్టి అదొక అవకాశం ఉంది. రెండవసారి ఇప్పుడు మాకు ఎక్కువ డబ్బులు ఖర్చు కావడానికి కారణం ప్లేటెడ్స్ ట్రాన్స్మిషన్. మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉన్నది, పెద్ద దాంట్లో ఏమైతుందంటే సింగిల్ డోనర్ ప్లేటెడ్స్ మిషన్ లేదు. ఇప్పుడు ఒక ఇప్పుడున్న దాని ప్రకారంగా మనం ప్లేటెడ్స్ ఇవ్వచ్చు, కానీ ఒక నలుగురు ఇస్తే ఆ సింగిల్ డోనర్ ఇంకోదు. ఏదైతే బయట 12,000 ఖర్చు ఉంటున్నారో నలుగురు ఇస్తారు కదా. మిషన్ పెద్ద కాస్ట్ కదా, నాకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా ఇప్పుడే రికన్ఫర్మేట్ చేస్తున్నాం, మ్యాక్సిమం 10 lakhs అవుతానంటున్నాం. మరి ఈ సందర్భంలో కోరేదంటే అవసరం పెడతారు మంత్రి గారు కానీ లేదా మన ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఎవరు పెట్టుకోవచ్చా? ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మంత్రి గారికి నా ఫండ్స్ నుంచి ఇస్తాను, ఇస్తే మంత్రి గారు ఇస్తే మరి ఆ మిషన్ తెచ్చి పెట్టుకుంటే డెఫినెట్గా మనకు పేషెంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక పేషెంట్ 15,000 13,000 అయినప్పుడు సింగిల్ ద్వారా నాకు ఈజీగా దొరుకుతాడు. ఏ గ్రూప్ అయినా కానీ వాళ్ళ బంధువులు మిత్రులు యువతో ఎవరు వస్తారు హాస్పిటల్లో మనం తీసుకొని చేసాం అనుకోండి, ఒక్కొక్క పేషెంట్ 10,000 12,000 అంటే మామూలు విషయం కాదు. మరి సందర్భంలో ప్రతిరోజు ఎక్కడ చూసినా ఇదే పాకం అదొక విషయంలో మనం ఇక్కడ కుదిరిపోతే బాగుంటుంది. గౌరవ మంత్రులు కలెక్టర్ రెండవ సార్ గౌరవ కలెక్టర్ గారిని ఖచ్చితంగా మీరు ఆదేశించారు సార్, డిపిఓ గారి ద్వారా కావచ్చు మున్సిపల్ కమిషనర్ని రెగ్యులర్ పార్కింగ్ విషయంలో ఇంత ఖర్చు పెడుతున్నాం, ట్రాక్టర్లు కొన్నాం ట్యాంకర్లు కొన్నాం, ఒక పార్కింగ్ మిషన్ ఒక చిన్న వెహికల్ మీద కూడా పెట్టుకొని వాళ్ళు చేయవచ్చు. అదొకటి కూడా మీరు ఖచ్చితంగా అంటే 30,000 మన దేశం పెద్ద కాస్ట్ కాదు కాబట్టి రెండు విషయాలు ఆలోచించాల్సిందిగా కలెక్టర్ గారిని మనం కోరుకుంటాం. ఏ బ్యాంక్కి వెళ్ళినా వాళ్ళు మాన్సండి కూడా లేదు సార్, అదే దంతమంగానే ఊహిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళకి కూడా స్మాల్ స్కేల్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధిదారులకు లాభం చేకూరుతా సార్. అలాగే రూరల్ ఏరియాస్లో ఈ టైలరింగ్ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా వాటిని కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అది ఇంకా రూరల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మనం డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఇది కూడా కాస్త పరిగణనలోకి తీసుకొని ఫుల్ఫిల్ చేయవలసిందిగా కోరుతాం. ఏవైతే ఉన్నాయో ఏ బ్యాంకులో ఉందో డైరెక్ట్గా వెళ్దాం, సబ్సిడీ పోర్షన్ మనం రిలీజ్ చేస్తాం, సబ్సిడీకి ప్రాబ్లం లేదు. మినిస్టర్ గారు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మనకి మంజూరు ఇస్తున్నారు. బ్యాంక్ దగ్గర కూడా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనమే వెళ్ళి మాట్లాడదాం. నో డిపాజిట్, డిపాజిట్ అనే ప్రశ్న లేకుండా కొంత ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. బట్ ఎల్ఈఎంఆర్ మేము ప్రత్యేకంగా కూర్చొని దాదాపుగా జిల్లాలో అన్ని బ్యాంకులకు తిరుగుతా ఉన్నాం, అది ప్రెషరైజ్ చేద్దాం. బెనిఫిషరీస్ క్రెడిట్ స్కోర్ కనుక కరెక్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. కానీ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా మహాత్మా గాంధీ ఆశయాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచనని ఈ 75 ఏళ్ళ స్వతంత్ర పాలనలో మరి న్యాయం జరుగుతుందంటే మన కేసీఆర్ పాలనని మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు భిన్నంగా మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తరుణం. మరి ఆ తరుణంలో మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితుల జీవితాల్లో బడుగుల జీవితాల్లో దీపాలు వెలిగించడానికి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఈరోజు దానికి సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టి పేద దళితులకు ఆర్థిక సహాయం అందించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, అదేవిధంగా గౌరవ జగిత్యాల జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మాజీ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ తరఫున ధన్యవాదములు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టి పేద దళితులకు ఆర్థిక సహాయం అందించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,
అలాగే గౌరవ జయించాల జిల్లా మంత్రి వర్యులు, రాష్ట్ర సంగీత సంక్షేమ శాఖ మంత్రులు మాన్యశ్రీ పొప్పుల ఈశ్వర్ గారికి జయించాల జిల్లా ప్రజా పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిర్మాణం ప్రవేశపెడుతున్నాం. దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెలుసుకొని దేశంకే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం అనగాహన వర్గాల బతుకులు ఒక వెలుగునింపే పథకానికి మన మంత్రి వర్యులు గొప్పలు ఈశ్వరన్న గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం మన జిల్లా ప్రజలకు మన జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఎంపీసీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనం అందరం కూడా కృతజ్ఞత తీర్మానాన్ని ముఖ్యమంత్రి గారికి మంత్రి వర్యులు ఈశ్వరన్న గారికి చెప్పడంతోటి కృతజ్ఞతగా జిల్లా కలెక్టర్ గారు రవి గారు అదే సుదీర్ఘమైన చర్చ జరిగి చర్చలో మరి ప్రజలకు సంబంధించి వారి వారి మండలాల వారికి కావచ్చు నియోజకవర్గం వారికి కావచ్చు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సభ దృష్టికి చాలా విషయాలు తీసుకురావడం జరిగింది. వాటిని తప్పకుండా సానుకూలంగా పరిశీలించి సకాలంలో వాటికి ఒక పరిష్కారం అందించాలనే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికే పెన్షన్స్ విషయంలో చాలామంది సభ్యులు మాట్లాడినప్పటికీ దానిలో పరిశీలించ ఉన్నాయని చెప్పడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే దానిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన మరొక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పెన్షన్ల పంపిణీ ప్రస్తుతం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఏమైతే క్లియర్గా ఉన్నటువంటి పెన్షన్లను పంపిణీ చేసుకున్న తర్వాత డౌట్ఫుల్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దానిలో ఏ కారణంతో వాటిని ఆపబడ్డది వాటికి నిజంగానే ఎదుర్కొంటూ ఉన్నట్టయితే కంపల్సరిగా వాళ్ళ పెన్షన్స్ వాళ్ళకి సకాలంలోనే అందించడం జరుగుతుందని తెలియజేస్తూ దీంట్లో ఒక క్లారిటీ ఏంటంటే ఇతరులకి కరెక్ట్ గా చెప్పిండు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఆ ఇంట్లో ఆ కుటుంబంలో రెండు ఉన్నట్టయితే మాత్రమే ఇనెలిజిబుల్ గా ప్రకటించడం జరిగిందని ఇదివరకే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గతం నుంచే ఒక మీడియం పెన్షన్ కావచ్చు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒక డిజబుల్ పెన్షన్ కావచ్చు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇట్లా ఇంట్లో పెన్షన్స్ వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎలిజిబిలిటీ ముఖ్య వస్తాయి. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా దాని పరిగణలోకి తీసుకోకుండానే వచ్చినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డబ్బులు వచ్చిన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లు అంటే ఇంకా కొంతమంది రావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారే మంత్రులు మరి అడిగినటువంటి కొన్ని విషయాలను క్లారిఫై చేస్తూ వాళ్ళకి తప్పకుండా మనం చేస్తాం. ఎందుకంటే ఎలిజిబుల్ ఉన్నటువంటి విడోస్ కావచ్చు ఇతర పెన్షన్లకు అర్హులైనటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు తప్పకుండా మనం చేసుకోవడం జరుగుతుంది. మీ పంపిణీ మాత్రం కంప్లీట్ చేయండి. మళ్ళీ జిల్లా కలెక్టర్ ద్వారా అదేవిధంగా మంత్రుల ద్వారా మరి వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే మిస్ అయినటువంటి ఉన్నాయో వాటిని మాత్రం తప్పకుండా చేద్దామని చెప్పడం జరిగింది. కాకపోతే మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం మాత్రం ఉండదు, ఎందుకంటే ఇదివరకే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఆ అప్లై చేసినటువంటి వాళ్ళని ఎవరైతే మిస్ అయిందో వాళ్ళను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి మన గౌరవ సభ్యులు ఏమైనా జరిగింది రోలరాజు ప్రాజెక్టు సంబంధించి మా బీర్పూర్ ఎంపీపీ గారు మాట్లాడడం జరిగింది. రోలరాజుకు సంబంధించి మీకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నానే నిన్నగాక మొన్ననే క్యాబినెట్ సమావేశంలో 136 కోట్లకి ఆరి అప్రూవ్ అయింది. కాబట్టి అదనంగా ఇప్పుడు మనకు ఇదివరకు జరిగిన పని కాక 136 కోట్లు ఉన్నాయని అదనంగా గవర్నమెంట్ మంజూరు చేసింది. కాబట్టి రోజు ప్రాజెక్టు చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. గడ్స్ రావడం వల్ల మళ్ళీ గండి పడి వాడికి కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత కింద ఉన్నటువంటి మరి కొంత
కొంతమంది పొలాలలో కూడా ఇసుక మీటర్ వేయడం అని మేము గౌరవ శాసనసభ్యులు సత్యాన్ని మేము ప్రత్యక్షంగా పోయి చూడడం జరిగింది. దాని తర్వాతనే ఈ ప్రతిపాదనలు పంపించిన తర్వాత మనం మేము శాంక్షన్ తీసుకోవడం జరిగింది. వర్షాలు తగ్గిన వెంటనే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళు చేస్తారా వాళ్ళకి కృతజ్ఞతలు పిలుస్తారా తెలియదు, కానీ మొత్తానికి అయితే డబ్బులు అయితే మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ కి సంబంధించి కూడా సభ్యులు అడిగారు, ఇప్పటికే వాటికి సంబంధించిన నివేదికలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది, గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా వాళ్ళకి సహకారం అందేటువంటి అవకాశం ఉందని, అదేవిధంగా ఇంకా స్కూల్స్ లో మరి ఫుడ్ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. మరి మన జిల్లాలో అయితే ఇప్పటి వరకు రాలేదు, అయినా రాలేదని అప్పుడు మనం ఏదో ఉండడం కాకుండా రాకుండా ఉండడం కోసం కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు లేదంటే స్కూల్స్ మామూలు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అన్ని స్కూళ్ళల్లో కూడా పరిరక్షణ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని మా సొసైటీ ద్వారా అంటే ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలు ఎస్టీ వెల్ఫేర్ కూడా మరి స్వచ్ఛ గురుకులు ఒక వారం రోజుల పాటు కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించుకొని ఈ రోజే దాన్ని మనం పూర్తి కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో మరి విద్యార్థులు అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కావచ్చు వర్కర్స్ కావచ్చు పిల్లల పేరెంట్స్ కావచ్చు అందరూ కలిసికట్టుగా పార్షిటర్స్తో పాటు మరి అక్కడ ఏమి అవసరాలు లేవు వాళ్ళన్నింటి కూడా తీర్చుకునేటువంటి ఒక వారం రోజుల ప్రోగ్రామ్ రోజుకొక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది మనం మంచిగా పూర్తి చేసుకోవడం జరిగింది. దీని ఫలితాలు మంచిగా వచ్చినాయి కాబట్టి ఇది కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము. మరి గౌరవ మంత్రివర్గుల వారి దృష్టి కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాము. మైనారిటీ వెల్ఫేర్ లో కూడా అదే కార్యక్రమం తీసుకునే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవిస్తూ డెంగ్యూ జ్వరం సంబంధించి కూడా కొన్ని మరి మన సభ్యులు మరి విషయాలు చెప్పడం జరిగింది. దానిపైన కూడా పర్యవేక్షణ అవసరం. తర్వాత మనకు జిల్లాలో ఒక మంచి ల్యాబ్ వచ్చింది గవర్నమెంట్ పరంగా, దాన్ని మా వాడకంలో కూడా కొంచెం తక్కువనే ఉంది. దాని పట్ల ప్రజలకు కూడా ఇంకా అవగాహన లేదు. ఇది విస్తృతంగా ప్రచారం చేసేటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మన జిల్లా కేంద్రంలో ఒక ల్యాబ్ ఏర్పాటు చేస్తే దాదాపు 54 రకాల మరి టెస్టులు ఫ్రీగా చేసుకునేటువంటి అవకాశం ప్రజలకు తెలియక మరి ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్ళి 1000 రూపాయలు కూడా వాళ్ళు వేస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ఒక అవగాహన మన వైద్య శాఖ నుంచి ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళని కోరుతా ఉన్నా. అదేవిధంగా దళిత పనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ మనం మంచి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. మన జిల్లాలో ఒక నియోజకవర్గానికి 100 చొప్పున యూనిట్స్ కూడా అన్ని కూడా గ్రౌండ్ అయిపోయినాయి. రెండో విడత ఏదైతే ఉందో 500 సంబంధించినటువంటి వాటిని కూడా గవర్నమెంట్ అంటే ఇప్పటికే డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 500 సంబంధించినటువంటి బెనిఫిషియరీ సెలెక్షన్ చేసుకోవడానికి అనుమతించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలలో ఈ మరి బెనిఫిషియరీస్ సెలెక్ట్ చేసేటువంటి పనిలో నిమగ్నం అయిపోయారు. కొద్ది సమయంలో అవి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐజెస్లో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయాలని గౌరవ సభ్యులు రాజేందర్ గారు కోరడం జరిగింది. తప్పకుండా దీనిపైన జిల్లాలో ఎన్ని డబ్బులు మరి ఎన్ఆర్ఐజెస్ కింద మరి పెండింగ్ ఉన్నాయో వాటిని తెప్పించుకొని ఈ 2 రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ ఒక అందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు మనం ఎంత గొప్పగా మన జిల్లాను మన మండలాన్ని మన మన పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను ఎంత బాగా నిర్వహించుకుంటే అంత బాగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నిక అయినప్పుడే అనుకుంటాం నేను గెలిస్తే చాలా గొప్పగా చేస్తాను, గెలిచినాం అధికారంలోకి వచ్చినాం చేసే బాధ్యతనే మన పైన ఉన్నది. ఎవరు ఎంత చేయగలిగితే అంత అవకాశం ఉన్నది. చేసేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు, వాటిని అధిగమించి చేయడమే నాయకత్వ లక్షణాలు అనేటువంటి కూడా ఒక్కసారి మనం మనం చేసుకొని ఒక పని చేస్తున్నప్పుడు కొన్ని అవరోధాలు అవాంతరాలు వస్తుంటే వాటిని అధిగమించి మీ మండలంలో ఎవరికి వాళ్ళు ఎంపీపీ కావచ్చు డెప్యూటీస్ కావచ్చు నిరంతర పర్యవేక్షణ నిరంతరం అధికారంతో మాట్లాడడం
ప్రజా ప్రతినిధులతో మాట్లాడడం, గ్రామాలను సందర్శించడం అనేటువంటిది చాలా చాలా తగ్గిపోయింది. దయచేసి ఆ కార్యక్రమం నిర్వహించాలి. మన పని ఏమీ లేదు అనుకుంటే ఏమీ లేదంటే ఉన్నది. ఈ పని ప్రతి పని మనదే అనుకుంటే మన కంటి కనబడే ప్రతి పని కూడా ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వాళ్ళదే అని ఈ సందర్భంగా మనజేస్తూ మీ దృష్టికి వస్తే మీరు అధికారులతో మాట్లాడతారు. మీరు మీ దృష్టికి రావడం ముఖ్యం. కాబట్టి అది జరగాలంటే మీరు దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారంలో రెండు గ్రామాలు వెళ్ళినా, వారంలో రెండు స్కూల్స్ వెళ్ళినా, ఒక వారంలో ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఆ పరిస్థితే వేరుంటుంది. వెళ్ళడం అంటే వేరే డామినేషన్ చేయడం కోసమో తప్పులు చేయడం కోసమే కాదు. ఇదంతా గవర్నమెంట్. వాళ్ళు తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, నేను మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా. కాబట్టి పర్యవేక్షణ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బాధ్యత పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు పెరుగుతాయి, తద్వారా ప్రజలకు మరింత సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అంతే తప్ప వేరే ఉండాలి. అక్కడ పోయినంత మాత్రాన మనం ఒక అధికారి దగ్గరికి పోతే ఆయన కోపం చేస్తానుకో, లేకపోతే అకస్మాత్ తనిఖీ చేయడానికి పోవడం కాదు. ఏం జరుగుతుంది, ఏం జరగాల్సి ఉంది, ఒక హాస్పిటల్ లేవనుకో, ఒక్కొక్క దగ్గర మీకు అక్కడ కొన్ని ఇంజెక్షన్స్ కావాల్సి ఉంటాయి, లేవు. డాక్టర్ గారు మాట్లాడినందుకు భయ అంశంతో భయపడుతుంటాడు. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఏంటంటే మన దృష్టికి వస్తే మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతారు, మంత్రి గారి దృష్టికి తీసుకుపోతారు, కలెక్టర్ గారు తీసుకుపోతారు, ఆ సమస్య పరిష్కారం అయింది. అంతే తప్ప ఒక చిన్న అధికారి పెద్దాధికారికి విషయాలు చెప్పడానికి సంకోచిస్తారు, భయపడుతుంటారు, నేనేది చెప్పడం అనే విషయంలో వాళ్ళు వెనుకంపు చేస్తుంటారు. కాబట్టి ప్రజాప్రతిగా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల చాలా బ్రహ్మాండంగా ప్రజలకు మేలు జరుగుతుంది. తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమంలో చాలా అంశాలు ఉన్నాయి. పల్లె ప్రగతికి సంబంధించి ఎక్కడ వాళ్ళు అక్కడ పర్యవేక్షించినట్టయితే ఇంకా 6 సంవత్సరాల కాలంలో కూడా మరి ఏదైతే హరితహార ప్రోగ్రామ్ ఉందో ఇంత గొప్పగా ముఖ్యమంత్రి గారితో పాటు సంబంధిత అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తప్పిస్తున్నప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో ఇంకా కూడా ఈ హరితహార ప్రోగ్రామ్ లో చాలా వెనుక ఉన్నాం. మీ ఊళ్ళో చూస్తే కనబడదు అని ఒక్క మాట అడిగితే జరుగుతుంది. నేను చూస్తుంటే బాధపడుతుంటా. నేను ఎప్పుడైనా రోడ్డు మీద పోతుంటే ఈ ఏ గ్రామం ఇది, ఎవరిక్కడ సర్పంచ్, ఎవరిక్కడ ఎంపీడీ, ఎంపీపీ, ఎందుకు జరుగుతలేదు, మేము ఎంతకైనా ఎక్కడికైనా పోగలుగుతాం, ఒక ఊరికి పోలేదు, బాగాల్సిన సంగతి చెప్తున్నాను, వేరే నియోజకవర్గం కాదు, ఎందుకు జరగదు. ఇంత గొప్పగా నిధులు ఇచ్చి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి మనకు ఒక ప్రజాప్రతినిధులకు ఒక పని మన చేపించినప్పుడు చేసే ప్రయత్నం జరగాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ జిల్లాలో మనకు మొదటి నుంచి ఒక గ్రేట్నెస్ ఏముందంటే అన్ని అంశాలలో మనం ఫస్ట్ ఉంటున్నాం. మొత్తం 23 జిల్లాలలో ఒక మనకు పారామీటర్స్ తీసినప్పుడు నేను క్యాబినెట్ లో కానీ ఎక్కడ మీటింగ్ లో కూర్చుంటే నాకు జగిత్యాల జిల్లా కానీ మనకి ఏం కంప్లైంట్స్ ఉన్నాయి సంతోషపడుతున్నాం. కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉన్న జిల్లాలలో అక్కడ వాళ్ళు హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎంత మంచిగా చేసుకుంటే అంత బాగుంటుంది. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ తప్పనిసరి. అదేవిధంగా కలెక్టర్ గారు కావచ్చు, ఏదైతే డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారో, జిల్లా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్యవేక్షణ కూడా. తర్వాత చాలా వయసు పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్ అవుతున్నాయి, వాటిని చేయకపోవడానికి కారణం ఏంటి, ఒక్కసారి మీరు దృష్టి సాధిస్తే కొంచెం ఫాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి ఏముంటుంది, వారు చేసిన పని ప్రజలకు అందించాలనుకుంటుంది, అది అందకపోతే బాధపడుతున్నాం. అది ఇంత కష్టపడి మేము పని సాధించుకొస్తే కూడా అది పూర్తి చేసి ప్రజలకు అందించలేకపోతామనే బాధ అవుతుంటుంది. కాబట్టి మీ మండల పరిధిలో దయచేసి మీరు మీటింగ్స్ పెట్టుకోవాలి. అసలు కొన్ని కోట్ల రూపాయల వర్క్ జరుగుతుంటారు, మీకు సంబంధించినే ఏ ఊళ్ళో ఏ రోడ్డు మధ్యలో ఇది ఎందుకు అవుతలేదు, ఇది ఎందుకు అడగదు, ఈ రోడ్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఎందుకు చేస్తలేరు, అడిగినంత మాత్రాన్ని ఇంకో పెద్ద పెనర్థం వచ్చే అడుగుడు అవసరం లేదు. పని జరగడం కోసం అడగాలి. మనకు ఆసరా పెన్షన్స్ మన జిల్లాకు గతంలోనే 2,02,096 పెన్షన్లు ఉంటాయి, మళ్ళీ కొత్తగా 29,870 కొత్త పెన్షన్లు మంజూరు చేసినందుకు సభ తీర్మానం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా దళిత బతుకు సంబంధించి కూడా మళ్ళీ 500 యూనిట్స్ ఇవ్వడం అని అంటే మళ్ళీ ఒక 60,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా
వాళ్ళ జీవితాల్లో వెలుగులేటటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఆ తీర్మానాన్ని ఈ సభ ద్వారా ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మరి కృతజ్ఞత తెలియనందుకు సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఏమైనా అంశాలు గ్రామాల ఉన్నత పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం బోధించడానికి ప్రవేశపెట్టబోతున్నాయి. తర్వాత కోనాపూర్ గంభీర్పూర్ పాఠశాలలో ఉన్న ఉన్నత పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను శిక్షణావసరం ఉన్నటువంటి తరగతి గదులను పూర్తి వేయటకు అనుమతించినందున జిల్లాపేట పరిషత్ సంస్థకు సంబంధించిన పల అనువాదం అంటే ప్రవేశపెట్టినాము. తర్వాత జిల్లా ప్రజాప్రతినిధి నీటి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ పురుషులు స్త్రీలకు 2023 సంవత్సరానికి ఏకరూప దుస్తులు యూనిఫామ్ బట్టలు కొనుగోలు చేసినందుకు 13,984 రూపాయలు ఖర్చు చేయడానికి మేము అనువాదం జరుగుతున్నాయి. తర్వాత జిల్లా ప్రజాప్రతినిధి నీటి ద్వారా నిర్మించబడిన సమీక్షా సమావేశానికి మరియు సదస్సులకు సంబంధించిన నిర్వహణకు గాను 40,765 రూపాయలు మరియు 65,335 రూపాయలు మొత్తం 1,95,915 రూపాయలు జిల్లా పరిషత్ సభ్యులకు అధికారులకు కలెక్టర్ గారికి సెలవు దిన వెళ్ళినప్పటికీ కూడా విచ్చేసిన అందరికి కూడా హృదయపూర్వక ప్రజల సమస్యలపై అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా ఎంతటి ప్రవాసంలో మంత్రి గారి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ గారి అందరం నడవలసిన అవసరం ఉందని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికి కూడా.